Okay, sir. Thank you, sir. Vitadas Garu. Thank you. Thank you, sir. Sir, vinipistunda, sir? Yes, sir. Clear, sir. Okay, thank you. Session lo unnatuvanti Pelvin mitrulandariki namaskaram andi. Mari Kuwait Zoom prati roju lage mari ento kalanga dadapu rendu samvatsaralu dadapu 20 masalu paiga మనం ఈ యొక్క జూమ్ను మనం చూడటం జరుగుతుంది. మరి ఎంతోమంది ఎన్ని సిస్టమ్స్ వచ్చినాయి, వస్తున్నాయి, పోతున్నాయి. ఎంతోమంది లీడర్స్ కొందరు వచ్చారు, మరి గట్టి లీడర్స్ నిలబడి ఉన్నారు, మరి గట్టి గింజలు ఉంటాయి, మరి తాలూకాలన్నీ ఎగిరిపోతాయి. ఆ విధంగా మన సిస్టంలో గట్టి లీడర్స్ అందరూ మరి ఉండడం జరిగింది. అలాంటి వాళ్ళు చాలు మనకు. మరి ఎంతమంది ఏ విధంగా వచ్చినా కానీ పోయినా కానీ ఎవరు ఉన్నా లేకున్నా కానీ ఏది జరిగినా జరగకపోయినా కానీ మరి ఈ కోవిడ్ జూమ్ మాత్రము ప్రతి నిత్యము మరి జరుగుతూనే ఉంది. మరి కరోనా సమయంలో అతి క్లిష్టమైన పరిస్థితుల్లో మరి ఎంతోమంది ప్రాణాలు మరి ఆగడం జరిగింది. గుండెలు ఆగినా కానీ మరి జూమ్ అన్నది ఆగడం మరి మనం చూడలేదు. మరి నిరంతరాయంగా మరి జరుగుతున్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి మరి కువైట్ జూమ్ ప్లాట్ఫామ్ మరి నిర్వాహకులు మిత్రులు వారి బృందం మరి జూమ్కు హాజరవుతున్నటువంటి పర్లవిన్ సభ్యులు మరి గొప్ప లీడర్స్ ఎంతో నమ్మకము, గట్టి నమ్మకము, విశ్వాసము, దృఢ నిశ్చయము ఇవన్నీ లేకపోతే కానీ మనం రోజు ప్రతినిత్యము పాల్గొనలేము. మరి ఇవన్నీ ఉంటేనే మరి ఇవంతా ఇవన్నీ సాధ్యం. కాబట్టి ఎంతో మంది లీడర్స్ త్యాగాలు మరి వీరు ఎవరైతే లైన్ మీటింగ్ నుంచి మరి జూమ్ మీటింగ్ దాకా టెలిగ్రామ్ యాప్ మీటింగ్లు ఇవన్నీ చేసుకుంటూ మరి ఈరోజు ఎంతో జ్ఞానాన్ని పంచుతూ ప్రతి నిత్యం ఎంతో మందిని మరి ఉన్న స్థాయి నుంచి క్రింది స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి మరి చేర్చినటువంటి ఈ యొక్క కువైట్ ప్లాట్ఫామ్ వేదిక అన్నది మరి ఎంతో ఉపకరించింది. కాబట్టి ఈ భాగంలో ఈ క్రమంలో మరి ఎంతో మంది లీడర్స్ వారు ఇక్కడ నేర్చుకుంటూ అందరికీ నేర్పిస్తూ తెలుసుకుంటూ అందరికీ తెలియపరుస్తూ మరి వారు ఎదుగుతూ మరి 10 మందికి మరి ప్లాన్ మరి ఎదిగింపజేస్తూ వారు బాగుపడుతూ అందరిని ఎంతో మందిని బాగుపరచడం జరిగింది ఈ జూమ్ ద్వారా. మరి అదే సమయంలో ఎంతో మంది లీడర్స్ మరి రాజేష్ గారు కానివ్వండి, మరి సురేష్ బాబు సారు, మరి శిల్పలత మేడం, నాగరాజు గారు, మరి విఠల్ దాస్ గారు, తర్వాత ఇంకా శంకర్ గారు, ఉస్మానియా సారు సార్ గారు, శ్రీశైలం సార్ గారు, ఇంకా జీడిఆర్ గారు, శంకర్ తాటిపాము సార్ గారు, మరి రత్నరాజు సార్ గారు ఇలాంటి వారిని. ఎందుకంటే మనం రోజు చెప్పినా కానీ మరీ రోజు చెప్తూనే ఉన్నారు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉందని మరి ఎవరైనా ఒకరో ఇద్దరు అనుకున్నా కానీ మరి ఎందుకంటే కృతజ్ఞత అన్నది మనకు కృతజ్ఞత క్షమాపణ అనే గొప్ప గుణాలు. మనం ఎవరు వల్ల అయితే మనం ఉపయోగపడ్డామో వాళ్ళని ఈ కృతజ్ఞత చెప్పటము, మనం అయితే ఎవరినైతే మనం ద్వారా మనం బాధపడ్డామో వాళ్ళని క్షమించడము, మరి ఆ కృతజ్ఞత క్షమాపణ అన్న ఈ గొప్ప గుణాలు. కాబట్టి మనం ఎప్పుడు వారు ఇచ్చినటువంటి మరి ఆ జ్ఞానాన్ని పరిజ్ఞానానికి సబ్జెక్టు మరి సందేహ నివృత్తి కానివ్వండి, తర్వాత ఆ మోటివేషన్ కానివ్వండి, మరి సార్ శేషు సార్ గారు, ఉస్మానియా శేషు సార్ గారు వారు ఎంతో కష్టపడి మరి కష్ట సమయాల్లో వారు ఇచ్చినటువంటి ఆ మోటివేషన్ కానివ్వండి, ఆ క్రిప్టో నాలెడ్జ్ని కానివ్వండి, మరి మరి శ్రీశైలం సార్ గారు మరి అందరూ మరి అందరూ సందిగ్ధంలో ఉన్న పరిస్థితుల్లో వారు చక్కటి మరి పదజాలంతో వారు మనకు ధైర్యాన్ని నింపినటువంటి
మరి సందర్భాల్లో కానివ్వండి, మరి శంకర్ సార్, తాటిపాము సార్ గారు, మరి అందరూ చాలా మంది లీడర్స్ అందరూ చెప్పింది ఇంకా అయిపోయి మరి కామ్గా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు నేనున్నానని చెప్పి వాళ్ళు దాదాపు 5-6 మాసాలుగా వాళ్ళు మరి జూమ్ ను మరి జరుపుతున్నటువంటి తీరు. విఠల్ దాస్ గారు అయితే ఇంకా రాజేష్ గారు ఎప్పుడు బిజీగా ఉన్నప్పటికీ నేను సైతం ఉన్నాను అని చెప్పి మరి వాళ్ళు మరి ఆ భుజస్కంధాల మీద వేసుకొని వారు మరి ఉద్యోగరీత్యా మరి అక్కడ ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ మరి ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనకు మరి తెలియనప్పటికీ వాళ్ళు మాత్రం మరి ప్రతిరోజు ఎవరు బిజీగా ఉన్నా కానీ నేను ఉన్నానని చెప్పి వారు చేసినటువంటి త్యాగం మరి మరి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి సురేష్ బాబు సార్ గారు ఈ జూమ్ ను ఏర్పాటు చేయటము మరి అందరికీ అన్ని దాన్ని మనం అంతా ఈరోజు మనం ఉపయోగించుకుంటున్నాము. శిల్పలత మేడం గారు ఒక మహిళా మూర్తులు వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి, మొదట్లో నేను కూడా మరి పెరల్వెన్ ను వచ్చినప్పుడు మరి మేడం ఇచ్చినటువంటి ఆ యొక్క స్ఫూర్తి, ఆమె ఇచ్చినటువంటి ధైర్యంతోనే మరి నేను కూడా ముందుకు వెళ్ళటం జరిగింది అన్న నేను విషయాన్ని చెప్పడానికి నాకు గర్వంగా ఉంది. మరి ఆ వాళ్ళందరూ చేసినటువంటి గొప్ప పనులు మరి ఒకసారి స్మరించుకోవడంలో ఎటువంటి మరి తప్పులేదు. మరి రత్నరాజు సార్ గారు మరి ఆ టెక్నికల్ గా మరి ఆ పెరల్వెన్ ప్లాన్ చెప్పడంలో వాళ్ళు ఏ విధంగా మరి చక్కగా మరి మొదటి నుంచి టెక్నికల్ ఇష్యూస్ నుంచి ఆ ఏ విధంగా పెరల్వెన్ అకౌంట్ ను ఓపెన్ చేసుకోవాలి, తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఏ కాలమ్స్ ఉంటాయి, ఎలా మనం దాన్ని ఫిల్అప్ చేసుకోవాలి, చేసేటప్పుడు ఎదురవుతున్నటువంటి సమస్యలు, ఈమెయిల్ అడ్రస్ ను సమస్యలు, తర్వాత పాస్వర్డ్ సంబంధించిన సమస్యలు కానివ్వండి, తర్వాత మనకు ఎదురవుతున్నటువంటి 504 ఎర్రరు, HTTP ఎర్రరు ఇలాంటివి కానివ్వండి, సిస్టమ్ మరి షట్ డౌన్ లో ఉన్నప్పుడు వారు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఇవన్నీ అయితే నేను చక్కగా వాళ్ళు వారి వివరించినటువంటి విధానము. మరి జీడిఆర్ సార్ గారు మరి ఎప్పుడు కూడా మరి పెద్దన్నగా మరి మనకు మరి వయసులో చిన్న అయినప్పటికీ ఎంతో మందికి మరి వయసులో చిన్న అయినప్పటికీ జూమ్ లో మరి సార్ గారు మరి పెద్దన్నగా పాత్ర పోషిస్తూ ఇక్కడ మరి ప్రతి ఒక్కరోజు ఎవరున్నా లేకున్నా మరి నేనుంటే ఒక్కడు ఒకే నేనే ఒక సైన్యం అన్నట్లుగా మరి జీడిఆర్ గారు మరి తెలంగాణ గద్దర్ జీడిఆర్ అన్నట్లు మరి పాటలు పాడుతూ మనకు ఉత్సాహపరుస్తూ ఫిజికల్ మీటింగ్ లో కూడా ఎంతో అద్భుతంగా వాళ్ళు మరి ఉత్సాహం మరి ఉత్కలిస్తుంది వాళ్ళు ఉంటే పక్కన. అలాంటి గొప్ప లీడర్ మనకు ఎప్పుడు మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం, మరి పాటించడం, ఆచరించడం, కేవలం ప్రతిరోజు జూమ్ లో ఆలకించడమే కాదు ఆలకించిన వాటిని ఆచరించడం గొప్ప విషయము. కాబట్టి లీడర్స్ ఎప్పుడు చెప్పుకుంటూ పోతుంటే ఎవరు మరి మనం ఫాలో అవ్వరు. మేము కూడా అంతే ఏది చెప్పామో అంతకంటే ముందే చేసి ఉంటాము, లేదంటే చెప్పిన తర్వాత అయినా చేసి చూపిస్తాము. మరి ఏ విషయంలో పెరల్వెన్ మరి ర్యాంకుల విషయంలో కానివ్వండి, అప్గ్రేడ్ విషయంలో కానివ్వండి, తర్వాత టీమును బిల్డప్ చేసుకుని దాంట్లో కానివ్వండి, పీవీసీ మెటాలు మరి సీడ్ ఫండింగ్ చేసుకోవడంలో కానివ్వండి, టోకెన్ ఫార్మింగ్ కానివ్వండి, ఇంకా మరి సిస్టమ్ లో జరుగుతున్నటువంటి నోటిఫికేషన్స్, అప్డేషన్స్, మోడిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మరి అర్థం చేసుకోవడంలోను ఫాలో కావడంలోను కానివ్వండి, దేంట్లో అయినా కానీ మేము అందరం కూడా మరి స్వయంగా పాటిస్తూ మరి మేమందరం కూడా చెప్పడం జరుగుతుంది. ఏవి కూడా మరి అద్భుత మరి కల్పనలు మరి అభూత కల్పనలు అలాంటివి ఏమి లేకుండా సొంతంగా ఏదైతే మేము అనుభవిస్తున్నామో అవి మరి చెప్పడము జరుగుతుంది. ఏవి కూడా మరి ఊహాగానాలు తావేయకుండా మరి సిస్టమ్ గురించి కూడా కొందరు రకాలుగా చెప్పినప్పటికీ సిస్టమ్ ఆటోపోలు మరి విషయంలోను, తర్వాత న్యూ రిజిస్ట్రేషన్స్ ఆపినటువంటి సందర్భంలోను, తర్వాత ఏదైతే ర్యాంక్ అప్గ్రేడ్ విషయంలో మరి డైరెక్ట్ రెఫరెన్స్ ను మరి తీసివేసిన సమయంలోను, ఇలాంటి సమయంలోను, తర్వాత ప్లాన్ బి కొత్త ర్యాంకులు వదిలినప్పుడు ఎమరాల్డ్ విషయంలోను, తర్వాత 4X ఆటోపూలు, ర్యాపిడ్ ఆటోపూలు ఇలాంటి అన్ని విషయాల్లో కూడా ఏదైనా కానీ
మరి అభూత కల్పనలు అవన్నీ మానేసి మరి కొందరు లీడర్స్ చేస్తున్నటువంటి కొందరు తెలుసో తెలియకో గ్రూప్ లలో ఇస్తున్నటువంటి పోస్టులను మరి చక్కగా మనం దాన్ని ఏ విధంగా మనం వారిని డైరెక్ట్ గా మరి మా ఒక మనసును నొప్పించకుండా మరి అర్థం చేసుకునేలాగా మనం వారికి చెప్పడంలోనూ మనం అందరం కూడా మనం సక్సెస్ అయ్యాం. మన లీడర్స్ కూడా ఎంతో సహనము సంయమనంతో మరి పాటించడం ద్వారానే ఇదంతా మనకు సాధ్యమైంది. మనం ఏ విధంగా అయితే ప్రతిరోజు బతకడానికి ఒక ప్రాణవాయువు ఏ విధంగా మరి అవసరమో మనకు పర్ల్వైన్ కూడా మరి ప్రాణవాయువు పర్ల్వైన్ రెండు మరి మరి అవసరమే అన్నట్లు మనం అందరం కూడా పర్ల్వైన్ నామ సంవత్సరంగా మనం ప్రకటించుకోవడం జరిగింది 2022. అదే విధంగా ఈ సంవత్సరంలో కూడా సిస్టమ్ లో ఎన్నో గణనీయమైన మార్పులు రావటము ఎన్నో కుదుపులు రావటం కూడా జరిగింది. ఎందుకంటే మా అందరు లీడర్స్ ఒకేలాగా ఉండరు, కొందరు గట్టిగా మరి నమ్మినప్పుడు మనసు మరి హృదయం గట్టిగా ఉన్నప్పుడు మరి వారు చక్కగా అర్థం చేసుకోవడము మరి ధైర్యంతో ఉండడం జరుగుతుంది. వారి వారి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, మరి కుటుంబ పరిస్థితులు బట్టి మరి వారు రకరకాలుగా ఉంటారు. కాబట్టి మరి రకరకాలు మరి కొన్ని లక్షల మంది పర్వైన్ లీడర్స్ మరి ఇక్కడ ఉండి మరి సిస్టాన్ని చక్కగా అర్థం చేసుకొని మనం అందరం కూడా అద్భుతంగా సిస్టాన్ని నిలబెట్టడం జరిగింది. మనం అంతా కూడా గొప్పగా పెల్విన్ సిస్టాన్ని ఏ విధంగా నిలబెట్టామో మరి పీవీసీ మెటాను కూడా మనం అందరం కూడా మరి గట్టిగా నమ్మి మనం ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మరి సగ భాగం పూర్తయింది పీవీసీ మెటా. ఎంతో అద్భుత విజయం మనం అందరం ఇవ్వటం జరిగింది పీవీసీ మెటాకి. ఇంకా 50% కూడా చక్కగా మనం వర్క్ చేసుకుంటూ టోకన్ ఫార్మింగ్ లోకి రావటం జరిగింది. ఏ విధంగా మరి సీడ్ ఫండింగ్ చేసామో టోకన్ ఫార్మింగ్ కూడా అదే విధంగా మనం అంతా మరి చక్కగా చేసి అందరితో చేయింపజేసి మరి ఆ 50% విజయాన్ని కూడా మనం పీవీసీ మెటాకు మనం అందించడం ద్వారా మరి పరిపూర్ణమైనటువంటి ఆ విజయాన్ని మరి మన పర్లమెంట్ సిస్టమ్కి ఇచ్చి మరి ఆ సిస్టమ్ నుంచి మనం కూడా మరి ఎంతో మనం కాబట్టి మనం లబ్ధి పొందడం జరుగుతుంది. మనం సిస్టమ్ మనకు అన్యాయం చేసిందని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు, కానీ నిజంగా వారు మరి గుండెల మీద చేయి వేసుకొని మరి మనకి ఎంత మాత్రం మనం సిస్టాన్ని మనం పెట్టాము, మనం ఏమాత్రం తీసుకున్నాము అని ఒకసారి చూసుకుంటే సిస్టంలోకి వెళ్ళి వాళ్ళకే తెలుస్తుంది. ఈరోజు మనం పెర్లవైన్ సిస్టంలో కానీ నువ్వు రెఫరల్ ఇన్కమ్ కానివ్వండి, తర్వాత ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ కానివ్వండి, తర్వాత టీమ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, బొనాంజా పర్ఫార్మెన్స్ ఇవన్నిటితో పాటు మరి అప్పుడప్పుడు ఇస్తున్నటువంటి ఆటోపుల్ మరి ఇన్కమ్ కానివ్వండి, మరి పీవీసీ మెటల్లో మరి సీడ్ ఫండింగ్ ద్వారా మరి ఆ రోజు మనం తీసుకున్నటువంటి బియూఎస్టీలు ఎన్ని ఉన్నాయి, పీవీసీ మెటల్ రేట్ ఎంత ఉంది, మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము, ప్రజెంట్ రేటు మనం చూసుకుంటే ప్రజెంట్ పీవీసీ మెటల్తో మనం మన ఆదాయము మన అసెట్ మరి క్రిప్టో అసెట్ అనేది మనం ప్రస్తుత అసెట్ ఎంత ఉంది అనేది ఒకసారి చూసుకుంటే మరి సిస్టమ్ మనకు మేలు చేసిందా లేదంటే నష్టపరిచిందా అనేది ఒకసారి అర్థమవుతుంది. అదేవిధంగా మనం టోకన్ ఫార్మింగ్ లో కూడా మనం మనకంతకు రెట్టింపు ఆదాయాన్ని మీకు మినిమం తక్కువలో తక్కువ అంటే మినిమం రెండింతలు ఆదాయము మనం ఇవ్వటం జరుగుతుంది. అంతకంటే తక్కువ ఎవరికి రాదు. 800 రోజులకి డబల్ అయితే అవుతుంది, కానీ తక్కువ అయితే ఎవరికి రాదు. అంతకు మించిన ఆదాయం మీరు మనం మన పర్ఫార్మెన్స్ మన మీద ఆధారపడి ఉంది. మనం వర్క్ చేసుకుంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని చెప్పి మనం ఎంత వర్క్ చేసుకుంటే అంత గొప్ప ఆదాయము నిరంతరమైనటువంటి ఆదాయము ఇచ్చేటువంటి చక్కటి మరి ఆ యొక్క ప్రణాళికను వారు సిద్ధం చేయటము మరి వారు ఎంతో కసరత్తు చేసి ఎంత అద్భుతంగా వర్క్ చేస్తుంటేనే కానీ మరి సాధ్యమైంది. ఒకసారి మనం అంతరం గమనిస్తే ఆ యొక్క షీట్లు కానివ్వండి, రిపోర్ట్లు కానివ్వండి, ఆ యొక్క బ్లాక్ చైన్ సిస్టము బ్యాక్ మరి ఒక బైనాన్స్తో మరి ఒప్పందము, ఆ స్మార్ట్ చైన్ బైనాన్స్ బిఎన్బి స్మార్ట్ చైన్తో బైనాన్స్ చైన్తో మరి ఒప్పందం ఏర్పరచుకొని స్మార్ట్ కాంట్రాక్ట్ దాని తద్వారా బ్లాక్ చైన్ మరి రూపొందించి మరి ఇక్కడ ఉన్నటువంటి క్రిప్టో మరి మన సొంత క్రిప్టోను డీసెంట్రలైజ్డ్ క్రిప్టోను మరి ఏర్పాటు చేసుకొని
ఆ యొక్క గొప్ప సిస్టమ్ మరి ఫార్మింగ్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఫార్మింగ్ లో ఈ వచ్చిన మెటాల్ను ఇక్కడ ఉంచటము, ఇక్కడ నుంచి మళ్ళీ బిఎస్టీ రావటము, అక్కడ నుంచి రీడీమ్ చేసి మళ్ళీ పీవీసీ మెటాల్ గా రావటము, 85% పీవీసీ మెటాల్ గాను 15% బిఎస్టీ గాను మళ్ళీ రావటము, మళ్ళీ తిరిగి రీసైకిల్ చేయటము మళ్ళీ సీడ్ ఫండింగ్ లెక్క. ఇందాక సార్ చెప్పినట్టు జీడిఆర్ సార్ గారు, మనము మన కోసం ఏ విధంగా అయితే ఒక ఎంప్లాయీకి మా ప్రావిడెంట్ ఫండ్ ఏ విధంగా మనం ఇస్తాము తీసుకుంటామో, ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అని కొద్దిగా శాతాన్ని 15% ఎలా తీసుకుంటామో, అదే విధంగా సిస్టమ్ కూడా మనకు ఎంత ఇచ్చినా అంత ఖర్చు పెడతారని చెప్పి 15% తీసుకొని 15% తిరిగి మళ్ళీ సీడ్ ఫండింగ్ లోకి పెట్టడం ద్వారా మళ్ళీ వీళ్ళకు ఫ్యూచర్ లో అది ఉపయోగపడుతుంది అని చెప్పి, మరి 15% మరి ఆ సిస్టమ్ మరి ఒక్క శాతం కూడా తీసుకోకుండా తిరిగి అక్కడ తీసుకోవడం జరిగింది. అటువంటి గొప్ప ఒక ఏర్పాటును మరి మన సిస్టమ్ ఏర్పాటు చేసింది. కాబట్టి వీటన్నిటి సంబంధించినటువంటి మరి విషయాలను మనం అంతా ప్రతినిత్యము కూడా ప్రతిరోజు మరి శేషు సార్ కానివ్వండి, శంకర్ సార్ కానివ్వండి, సుధాకర్ గారిని కానివ్వండి, విఠల్ దాస్ గారు, జీడిఆర్ సార్ గారు, మరి రత్నరాజు సార్ గారు అందరూ కూడా, మరి రీసెంట్ గా మరి శివయ్య సార్ గారు, మరి రూబీ లీడర్ సార్ మనకు గత వారం రోజులుగా ఎంత చక్కగా మనకు మనకు వివరించారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు మా క్రైటీరియాను కానివ్వండి, ఆ తర్వాత మనకు వచ్చేటువంటి రివార్డు, తర్వాత రెఫరల్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, 20 లెవెల్స్ నుంచి ఏ విధంగా వస్తుంది మనం అనే విషయాలు మరి తెలియపరచడంలోను, మరియు మనకు మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ మనకు క్రియేట్ చేసే విధానాన్ని సారు, మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి విషయాలు కూడా మధ్య మధ్యలో మనకు తెలియపరుస్తూ మనల్ని ఎంతో ఒక శక్తివంతమైనటువంటి ఒక లీడర్లుగా చేయటానికి వారి యొక్క ప్రయత్నము ఎంతో అద్భుతమైనది. మరి ఇంత గొప్ప లీడర్స్ కలిగినటువంటి ఈ యొక్క మంచి గొప్ప గ్రేట్ సిస్టమ్ లో మరి ఒక భాగమైనందుకు మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. గొప్ప లీడర్స్ వీళ్ళందరూ కూడా ఎంతో గొప్ప లీడర్స్, చాలా మంది వస్తున్నటువంటి లీడర్స్ ఇంకా కూడా చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే ఒక మాట కూడా ప్రతిరోజు మాట్లాడండి 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 అని ఎంత భంగపోయినా కానీ మాట్లాడుకోకుండానే వింటున్నందుకు మరి చాలా గొప్ప లీడర్స్. ఇంత ఓపిక సహనం ఉంటేనే కానీ అసాధ్యపడదు. కాబట్టి వాళ్ళు మరి అప్పుడప్పుడు మరి దయచేసి సాహసం చేసి మా కోసం మాట్లాడాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, మరి ఈ సిస్టాన్ని చక్కగా మరి గట్టిగా నమ్మి మరి చేస్తున్నందుకు ప్రతి ఒక్కరూ, చాలా మంది ఏ భాషల్లో వస్తుందో, హిందీలోను, తమిళంలోను, మలయాళంలోను, కన్నడలోను, తెలుగు, అన్నిటిలోనూ మరి జరుగుతున్నాయి టెలిగ్రామ్ మీటింగ్స్, జూమ్ మీటింగ్లు. కాబట్టి అక్కడక్కడ మరి హాజరవుతూ వాళ్ళందరూ అక్కడ మరి ఏం జరుగుతుందనే తెలుసుకుంటూ మరి ఇక్కడికి వచ్చి అన్ని తెలియపరుస్తూ అందరికీ ఎప్పటికప్పుడు మరి ఉత్సాహపరుస్తూ మనల్ని అందరినీ ముందుకు మరి తీసుకుపోవటానికి మనల్ని అందరినీ కూడా సంసిద్ధం చేస్తున్నటువంటి లీడర్స్ కు అందరికీ మరి ప్రత్యక్షంగాను పరోక్షంగాను మరి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెర్ల్వైన్ పీవీసీ మెటా మిత్రులందరికీ కూడా, లీడర్స్ కు మరొకసారి, మహిళా మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా మరి ఏ విధంగా అయితే మనం కార్తీక మాసం దీపాలు మరి ఏ విధంగా మరి పెడతామో, మరి ఆ దీప కాంతుల్లో మరి ఎంత వెలిగిపోతామో, మన అందరి జీవితాలు కూడా అంతే అంతకు మించినటువంటి రెట్టించినటువంటి వెలుగులతో మరి ఆ కాంతులతో కాంతిమయం వెలుగు జీవితాల్లోనే వెలిగిపోవాలని, ఆనందంగా మరి జరిగిపోవాలని చెప్పి కోరుకుంటూ, మిమ్మను మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి విఠల్ దాస్ సార్ గారికి, మరి జీడిఆర్ సార్ గారికి, మరి అందరు గొప్ప లీడర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.